హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువితస్. ఇవాళ వీడియోలో తినగానే అందరికీ నచ్చే టమాటో చట్నీ రెసిపీని మీతో షేర్ చేస్తాను. దానికోసం కావలసిన పదార్థాలు: 4 పెద్ద టమాటాలు, 1 టమాటాకి 2 చప్పున నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, 4 చిన్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి పైకి చిందకుండా మూత పెట్టాలి. అవి వేగాక వెల్లుల్లి వేసి లైట్గా వేయించాలి. తరువాత కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ని వేసి చింతపండు కూడా మధ్యలో పెట్టాలి. దీనిలోనే ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉడికించుకుంటూ మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా టమాటాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలో సరిపడ ఉప్పు వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఉడికించుకున్న టమాటా ముక్కల్ని బాగా చల్లారాక మాత్రమే కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి, టమాటా చట్నీని ఈ విధంగా చేసుకుంటే టిఫిన్స్లో అయినా అన్నంలో అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.